హాయ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. నేను మీ ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ని. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ముందుగా నా వీడియోస్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. అలానే మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ముస్లిమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి. సో ఈ వీడియో పర్పస్ వచ్చేసి పండక్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అదైతే మీకు తెలుసు. పండక్కి ఒక రోజు ముందు నుంచే మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, అలానే ఎంత పని ఉంటుందో అన్నది ఒక వీడియోలాగా షూట్ చేయాలి అనిపించింది. సో వెంటనే లేట్ చేయకుండా ఈ వీడియో అనేది షూట్ చేశాను అన్నమాట. మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూసి మీ ఒపీనియన్ ఏంటి అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా పండగ అంటేనే పూలు గోరింటాకుతో స్టార్ట్ అవుతుంది, కాబట్టి పండగకి గోరింటాకు పెట్టుకోకపోతే నాకైతే పండగ చేసుకున్న ఫీలే ఉండదు. అదైతే టోటల్గా నా అభిప్రాయం అన్నమాట. అమ్మవాళ్ళది పల్లెటూరు కాబట్టి ఇక్కడ మాకు చాలా ఈజీగానే దొరుకుతుంది ఈ ఆకు గోరింటాకు. ఇక్కడైతే ఇవి చెట్టు నుంచి కోసిన కొమ్మలు, ఎండ బాగా ఉందని మేమైతే చెట్టు దగ్గరికి వెళ్ళలేదు, అమ్మాయి వెళ్ళి ఇలా కొమ్మలు అన్నది కోసి తీసుకొచ్చేశారు. ఇక్కడ వీళ్ళు చూడండి, ఈ కొమ్మల నుంచి గోరింటాకు ఆకుని అయితే సపరేట్ చేస్తున్నారు. వద్దమ్మా అవి గుచ్చుకుంటాయి అమ్మా చెయ్యొద్దు అని అన్నా సరే చెప్పిన చేరు, కానీ ఇలాంటి పనులు అయితే చాలా బాగా చేస్తారనమాట మా పిల్లలు. ఇలా ఆకు మొత్తాన్ని సపరేట్ చేసిన తర్వాత ఈ ఆకుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చింతపండు అలానే కొద్దిగా పెరుగు మాత్రమే వేసి అమ్మ అయితే ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చేసింది. ఇక్కడ గోరింటాకు పెట్టుకునేది అయితే పండగకి ఒక రోజు ముందేనమాట. ఆ పిల్లలు చిన్నపిల్లలని మేము నైట్ టైం పెట్టకుండా ఇలా మధ్యాహ్నం టైంలోనే పెడతాము. అదే నైట్ టైం అయితే బ్లాంకెట్స్ అన్నిటికీ రాసేస్తారు ఆ పెట్టుకున్నది కాస్త గోరింటాకు అని. ఇలా పెట్టడం వల్ల అయితే నిద్రపోకుండా 1 అవర్ ఉంచుకుంటే చక్కగా పండిపోతుంది అని అమ్మ నేనైతే మా ఇద్దరు పిల్లలకి పెడుతున్నా. మధ్యలో వీడియో రికార్డ్ చేస్తుండే, చూడండి మా పెద్ద పాప ఎలా చేస్తుందో. ఎందుకమ్మా అలా చేస్తున్నావు, వీడియో రికార్డ్ అవుతుంది కదా అంటే, ఈ వీడియో నువ్వు యూట్యూబ్లో పెడతావు కదమ్మా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఫన్నీగా ఉంటుంది నేను చేసేయి అని చెప్తుంది. చూడండి ఇక్కడైతే అమ్మ చిన్న పాప అరికాల్లో కూడా పెడుతుంది, ఎందుకమ్మా అంత టైం వేస్ట్ అలాంటి పనులు అన్నా సరే ఆమె పట్టించుకోకుండా అలా చిన్న పాప అరికాళ్ళకి అయితే పెట్టేసింది. ఇలా గోరింటాకు పెడుతున్నంతసేపు వీళ్ళిద్దరు ఎంత అల్లరంటే అంత అల్లరి చేశారు. గోరింటాకు పెట్టడం కంప్లీట్ అయిపోయింది అప్పటి నుంచి మా పెద్ద పాప స్టార్ట్ చేసింది. ఇంకా అక్కడ దొరదమ్మా, ఇక్కడ దొరదా, తల్లో దొరదా, ఇక ఒక్క దగ్గర కాదనమాట, ఇక అంతా దొరదలమ్మా, ఇంకా ఇక్కడ గీరమ్మా అక్కడ గీరమ్మా అని ఈ 1 అవర్ మాత్రం చుక్కలన్నది చూపిస్తారు. ఒకసారి వాటర్ అంటారు, మరొకసారి ఏమో స్నాక్స్ పెట్టమంటారు, ఇంకా వాళ్ళు చెప్పింది చేయక తప్పదనమాట. అంతసేపు ఆ గోరింటాకు ఎండిపోయేంతసేపు వాళ్ళ కింద ఒక పని మనిషిని అయిపోతాం మేమిద్దరం అనమాట. వాళ్ళు ఏం పని చేసినా సరే చేయాల్సిందే తప్పదు మరి. ఈ గోరింటాకు అయితే చాలా బాగా పండుతుంది చూడండి. మా పాపకు పెట్టేలోపే నా చెయ్యి ఎంత ఎర్రగా పండిందో. వీళ్ళకి పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఈ గోరింటాకు అన్నది పెట్టేసుకున్నాను. ఇంకా ఇదైతే మా చెల్లి వాళ్ళ ఇంటి మేడ పైన. సో ఆడవాళ్ళకి రోజా విప్పడానికి ఒక రోజు ముందే ఇన్వైట్ చేసిందనమాట. ఇదే ఇక్కడ వీళ్ళకి రోజా విప్పడానికి స్నాక్స్ అవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసేసి పెట్టేశాము. నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేశాను, నేనైతే రోజా అయితే ఏమి లేను. సో ఇలా స్నాక్స్ తిన్న తర్వాత అక్కడే వాళ్ళు నమాజ్ అనేది ఫినిష్ చేసుకుంటారు. ఇక్కడైతే వీళ్ళు వచ్చేసి మా బంధువులు నేను చేసిన షార్ట్స్ వీడియోస్ చూసి నన్ను ఫిదా అయిపోయి నన్ను అయితే పొగడటం స్టార్ట్ చేశారు అన్నమాట. సో నాకైతే ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో పర్లేదు మనం కూడా కాస్త బెటర్గానే వీడియోస్ షార్ట్స్ అన్నది చేస్తున్నాము అని ఒక లోపలైతే ఒక మంచి ఫీల్ అయితే నాకు వచ్చింది. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన తర్వాత పండగ రోజు వంట అంటే పులావ్ వండటానికి మసాలాని రెడీ చేసుకోవాలని నేను అమ్మ అల్లం వెల్లుల్లిని తొక్క తీసాము. నైట్ టైం కాబట్టి ఆ వీడియో అన్నది రికార్డ్ చేయలేదు. నైట్ ఆ పని చేసుకుంటూ ముఖ్యమైన పనినైతే మర్చిపోయాము, అదే పూలు కట్టడం అనమాట. అసలు పండగకి పూలు పెట్టుకోకపోతే ఏదో వెల్తీగా అనిపిస్తుంది అని మేమైతే ఎర్లీ మార్నింగే లేచేసాం కదా అని అమ్మ అయితే రూమ్స్లో అన్నీ ఊడ్చి తుడుచుకుంటుంటే నేను ఇలా పూలు కట్టడానికి కూర్చున్నాను. మా చిన్నపాప వచ్చేసి, అమ్మ నీకు పూలు కట్టాను నేను హెల్ప్
చేస్తాను ఎలా పెట్టాలి చెప్పు అంటే నేను చెప్పాను సో అంత పర్ఫెక్ట్ గా కాకపోయినా తనకు వచ్చినట్లుగా నాకైతే ఇలా పూలు పెట్టి హెల్ప్ చేస్తుంది ఇప్పుడైతే మీకు డౌట్ రావచ్చు మా పెద్ద రాక్షసి ఏది అని ఈ వీడియో రికార్డ్ చేస్తున్న తనే అన్నమాట అమ్మ ఇక్కడ నీకు ట్రైపాడ్ లేదు కదా నేనే నీ ట్రైపాడ్ అయిపోయి నువ్వు చేసే పని నేను ఫోన్ లో రికార్డ్ చేస్తూ నీకు హెల్ప్ చేస్తానమ్మా అనింది సో ఇదంతా తనే రికార్డ్ చేస్తుంది అప్పుడప్పుడు కోపం తెప్పించినా ఇలా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది सो फाइनल पूलनु माला लागैते कट्टेसानु नेनु कट्टिन ई पूलमाला एला उंदी एंटी अनेदि नाकु कामेंट सेक्षन तप्पकुंडा कामेंट चेयंडि इंका पंडग रोजैते मेमु एर्ली मार्निंग कूडा नमाज चदुवुकोवालि ई पूलमाला कट्टक मुंदे नेनु मेमैते नमाज अनेदि चदुवुकुन्नामु इंका मार्निंग सेक्षन लो अंटे सेमियानि प्रिपेर चेयालि आ सेमियालोकि वेसे ड्राई फ्रूट्स अयिते नेनु अम्म नन्नु रेडी चेयमन्नारु अम्म अयिते स्नानानिकि वेल्लारु आमे वच्चे लोपु नेनैते एंडु खर्जूरानि पगलगोडुतुन्नानु ईजीगा उंटुंदनि नेनु इला एंडु खर्जूरानि कट् चेसे लोपु अम्म एंडु कोब्बरिनि कोंचेम घीलो ఫ్రై చేస్తున్నారు సేమియాలకు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కానీ మేమైతే ఇలా ఎండు ఖర్జూర ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ వీటిని మాత్రమే ఘీలో ఫ్రై చేసి ఈ సేమియాలు అనేది వేసేసుకుంటాము సో ఈ వీడియో అంతా షూట్ చేసింది ఎవరో మీకు తెలుసు కదా అదేనండి మా పెద్ద రాక్షసిని అన్నమాట ఈ వీడియో అంతా షూట్ చేసింది చూడండి అన్నీ తిప్పుతుంది అన్నీ చూపిస్తుంది హడావిడి అయితే మామూలు హడావిడి లేదు మా పెద్ద పాప హడావిడి ఇలా వీటన్నిటిని ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలో పాలు మరిగించుకోవాలి ఈ పాలల్లో అయితే అమ్మ ముందుగానే షుగర్ వేసేసింది పాలు చూడండి బాగా మరిగిపోయి సో ఇలా మరిగిన తర్వాత సేమియాని వేస్తుంది ఈ సేమియా అయితే ముందుగానే ఈ ఘీలోనే ఫ్రై చేసుకున్నవి సో ఈ సేమియా కూడా వేసిన తర్వాత 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి 1 నిమిషం సేపు అలా పొంగు వచ్చేంత వరకు ఉంచేసి స్టవ్ బంద్ చేసి పైన మూత అన్నది పెట్టేసుకోవాలి కొద్దిసేపటికైతే సేమియా ఇలా గట్టిగా అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత మళ్ళా కాచిన పాలు కొద్దిగా పోసుకున్నట్లయితే సేమియా అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా ఈ సేమియా అయితే తిన్న తర్వాత నాన్న మా వారు అయితే రెడీ అయిపోయి నమాజ్ చదువుకోవడానికి ఇదిగైతే వెళ్ళిపోయారు సో మేము కూడా రెడీ అయ్యి ఇలా ఇంట్లోనే ఒక దగ్గరే మన నమాజ్ అనేది చదువుకున్నాము ఇంకా మా వారు ఈద్గా నుంచి వచ్చిన తర్వాత నేను మా వారు మా అమ్మ నాన్నకైతే సలాం చేస్తున్నాము అంటే వాళ్ళ ఆశీస్సులోకి తీసుకున్నట్లన్నమాట సో అలానే మా పిల్లలు కూడా చిన్నపిల్లలే కదా అని వాళ్ళ చేత కూడా మా అమ్మ నాన్నకైతే సలాం చేయించాము ఇంకా ఆ తర్వాత అయితే మా వారికి కూడా నేను సలాం చేశాను చూడండి ఇక్కడ ఎలాగ నన్ను కిందకి నెట్టేస్తున్నారో సలాం చేసేటప్పుడు ప్రత్యక్ష దైవం అంటారు కదా అందుకని మా వారికి కూడా నేను సలాం చేశాను సో ఇంకా ఫొటోస్ అయితే దిగుతాము కంపల్సరీగా ఫొటోస్ దిగుతాము ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒక్కటే పెద్ద పండగ కాబట్టి ఈ పండగకైతే కంపల్సరీగా పుట్టింటికి అయితే వెళ్తాను అందులోనూ ఫుల్గా రెడీ అయి ఉంటాము అందరం కలిసి రెడీ అయ్యి అయితే కాస్త రేర్గా ఉంటుంది కాబట్టి పండగకు మాత్రం కంపల్సరీగా ఫొటోస్ అయితే దిగుతామన్నమాట సో ఫొటోస్ అన్ని దిగేసిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి అయితే రెడీ చేసేసుకోవాలి కాబట్టి వైట్ రైస్ అయితే వండేసి లైట్గా భోజనం అనేది ఫినిష్ చేసాము సో ఈ భోజనం చేసిన తర్వాత అయితే అసలు పని స్టార్ట్ అవుతుంది అదేనండి పులా ఉండాలి కదా ఈవినింగ్కి అమ్మ వాళ్ళది పల్లెటూరు సో నా చిన్నతనం నుంచి కూడా మేము ఇలానే చేసుకుంటాము మా ఇంటి చుట్టుపక్కల ఉన్న హిందూ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కంపల్సరీగా ఈ పండుగ రోజు స్పెషల్గా భోజనం అనేది రెడీ చేసి పంచిపెడతాము అలానే నాన్న చేసేది వ్యవసాయం కాబట్టి పొలం పనులు చేయడానికి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు సో వాళ్ళకు కూడా తప్పకుండా భోజనం అనేది పంపిస్తాము ఎందుకంటే వాళ్ళు సంవత్సరం మొత్తంలో నాన్న ఏ టైంలో ఫోన్ చేసి పొలంలో పని ఉంది అంటే వెంటనే పొలానికి వచ్చేసి పొలం పనులు అయితే నాన్నకి అమ్మకి హెల్ప్ చేస్తారు అలానే మాకు ఒకటే పెద్ద పండుగ కాబట్టి ఈ ఫుడ్ అనేది ఇలా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఇలా చాలామందికి భోజనం పంపించాలి కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద గిన్నెలోనే ఫుడ్ ప్రిపేర్ చేస్తేనే అవుతుంది ఇక్కడ నేను చేసే ప్రతి పని వీడియో రికార్డ్ చేసేది అయితే మా పెద్ద పాప అన్నమాట నేను తనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అసలు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం కూడా మా పెద్ద పాపే ఇలా వీడియో షూట్ చేయడం వల్లే నాకు ఒక ఆలోచన వచ్చింది పల్లెటూరులో రంజాన్ పండగ మీ ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ ఎలా జరుపుకుంటుందో వీడియో ద్వారా చూపిస్తే బాగుంటుంది అని అనిపించింది అందుకే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అలానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అన్నమాట ఇలా నేను ఒక వ్లాగ్ని అప్లోడ్ చేయడం కూడా సో ఇందులో అయితే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉండొచ్చు ఉండటం కాదు కంపల్సరీగా ఉంటాయి ఎందుకంటే నాది ఫస్ట్ వ్లాగ్ అన్నమాట సో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే ఇగ్నోర్ చేసేసేయండి
ఇంకా ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే పాటికైతే నైట్ లేట్ అయిపోయింది. అందరం కలిసే భోంచేద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. అందులోనూ అమ్మ నాన్నకైతే ఎర్లీగా తినే అలవాటు ఉంది, వాళ్ళు మళ్ళీ పొలం పనులకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ముందు తినేశారు. ఆ తర్వాత కాస్త నిదానంగా మేమైతే భోజనం చేసేసాము. సో ఇలా ఈ సంవత్సరానికి రంజాన్ని ఇలా కంప్లీట్ చేసేసుకున్నాము. నెల పట్టిన రోజు నుంచి ఉపవాసం ఉండి ఈ ఒక్కరోజు కోసం అయితే వెయిట్ చేస్తాము. ఆ ఒక్కరోజు వచ్చిన తర్వాత రోజంతా ఫుల్ హడావిడి అనమాట. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అలానే మా బంధువులందరికీ సలాములు చెప్పాలి. ఇలా కళ్ళు మూసి తెరిచేలోపు ఎలా ఉంటుందో అంత ఈజీగా అయిపోతుంది అనమాట డే మొత్తం కూడా. సో చూశాను కదా మీ ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ రంజాన్ని పుట్టింట్లో ఎలా జరుపుకుందో. ఇలా ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నట్లయితే మీరు మీ రంజాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే హిందూ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా నా సబ్స్క్రైబర్స్లో, సో వాళ్ళకి నా రంజాన్ సెలబ్రేషన్స్ నచ్చినాయా? సో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక పెద్ద కామెంట్ చేస్తారని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.